हाय फ्रेंड्स, वेलकम टू रेडियन तेलुगु चैनल। सुजुकी मोटर साइकिल्स लो वन आफ दि मोस्ट सेलिंग यूथ प्रिफरेबल स्पोर्ट्स बाइक अयिन सुजुकी जिक्सर बीएसएक्स 150 सीसी वेहिकल गुरिंचि डीटेल गा एक्सप्लेन चेस्तानु। मुंदुगा ई वीडियो तीयडानिकि नाकु अवकाशं इच्चिन पद्मज सुजुकी पेंदुर्ति ब्रांच वाळ्ळकि थैंक्स चेप्तुन्नानु। सो वाळ्ळतो दांतो पाटु वाळ्ळ कांटाक्ट नंबर कूडा मीकु ई वीडियोलो मीकु पोस्ट चेस्तुन्नानु। మీకు ఏమైనా పెందుర్తి దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరికైనా వెహికల్ కావాలనుకుంటే వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు అనమాట. ముందుగా సుజుకీ జిక్సర్ గురించి చెప్పాలంటే మటుకు యూత్ కి ఎక్కువగా ప్రిఫర్ చేసే వన్ ఆఫ్ ది మోస్ట్ వెహికల్ అని చెప్పొచ్చు. సో అవుట్ అండ్ అవుట్ మీకు స్పోర్టీ లుక్ విత్ బాడీ గ్రాఫిక్స్ కూడా చాలా ఇంప్రెసివ్ లుక్ ఇచ్చారు. సో జిక్సర్ మీకు బాడీ గ్రాఫిక్స్ కూడా చూడొచ్చు. అండ్ స్మాల్ బాడీ గ్రాఫిక్స్ తో పాటు మీకు ఫాంట్ కూడా పెద్దది కూడా ఉంటుంది. అవుట్ అండ్ అవుట్ స్టిక్కర్ బాడీ గ్రాఫిక్స్ చాలా బాగుంటుంది. సో ఈ మోడల్ గురించి చెప్పాలంటే మటుకు ఇది మీకు 150 సీసీ సెగ్మెంట్ లో మీకు దొరుకుతుంది అనమాట. సో మీరు టైల్ ల్యాంప్ కూడా డిజైన్ కూడా చూసి చాలా షార్ప్ అండ్ స్పోర్టీ లుక్ డిజైన్ అనేది మీకు ఈ మోడల్లో ఇచ్చారు. సిగ్నల్ లైట్స్ కూడా చూసుకుంటే మనకు బల్బ్ టైప్ వస్తాయి. అండ్ అవుట్ అండ్ అవుట్ ఫినిషింగ్ చాలా బాగుంటుంది. అండ్ స్పోర్టీ లుక్ కూడా చాలా అవుట్ అండ్ అవుట్ మీకు క్లాసిక్ లుక్ తో పాటు మీకు మోడర్న్ లుక్ అయితే ఇచ్చారు ఈ మోడల్లోని. సో 150 సీసీ సెగ్మెంట్ లో చాలా బైక్స్ చాలా కాంపిటీషన్ ఉన్నప్పటికీ సుజుకీలో కూడా మీకు వన్ ఆఫ్ ది మంచి వెహికల్ అని చెప్పొచ్చు వెహికల్. సో డూమ్ ఫినిషింగ్ వచ్చేసరికి చూసుకుంటే మటుకు డూమ్ అంతా కూడా చూసిన హెడ్ ల్యాంప్ తో ఫినిషింగ్ అంతా కవర్ అయి ఉంటుంది. హెడ్ ల్యాంప్ వచ్చేసరికి మీకు ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ వస్తాయి. సో మీకు టూ స్టెప్ మీకు ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అనేది మీకు ఈ మోడల్లో వస్తాయి అనమాట. కమింగ్ టు సస్పెన్షన్కి వచ్చేసరికి చూసుకుంటే మటుకు ఫ్రంట్ అయితే మటుకు మీకు టెలిస్కోపిక్ సస్పెన్షన్ వస్తుంది. అండ్ బ్రేకింగ్ వచ్చేసరికి చూసుకుంటే మటుకు ఫ్రంట్ కూడా మీకు డిస్క్ వస్తుంది. ఈవెన్ రేర్ కూడా మీకు డిస్క్ బ్రేకింగ్ వస్తుంది అనమాట. బ్రేకింగ్ సిస్టమ్కి వచ్చేసరికి చూసుకుంటే మటుకు సింగిల్ ఛానల్ ఏబిఎస్ అంటే ఫ్రంట్ ఏబిఎస్ బ్రేకింగ్ వస్తుంది అనమాట. యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అనమాట. సో యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ వల్ల మీకు ప్యానిక్ బ్రేకింగ్ టైంలో కూడా మీకు వెహికల్ కంఫర్టబుల్గా అయితే వెహికల్ స్టేబుల్గా అయితే ఉంటుంది అనమాట. కమింగ్ టు రేర్కి వచ్చేసరికి చూసుకుంటే మటుకు మీకు స్వింగ్ ఆర్మ్ టైప్ వస్తుంది. మోనోషాక్ అబ్జార్బ్స్ ఇస్తారు. అండ్ టైర్ సైజ్కి వచ్చేసరికి చూసుకుంటే మటుకు ఫ్రంట్ అండ్ రేర్ కూడా మీకు 17 ఇంచ్ టైర్స్ వస్తాయి. బట్ కాకపోతే టైర్ సైజ్ వచ్చేసరికి రేర్ మీకు 140/60 ఉంటుంది. ఫ్రంట్ అయితే మటుకు 100/80 ఉంటుంది అనమాట. సో ఈ మోడల్ ఒక యూనిక్ స్పెషాలిటీ ఏంటంటే మటుకు ఎగ్జాస్ట్ చూసుకుంటే మటుకు టూ ఎగ్జాస్ట్ ఫినిషింగ్స్ అయితే ఈ మోడల్ ఇచ్చారు. అండ్ మీకు షార్ట్గా ఉంటుంది బట్ ఎగ్జాస్ట్ ఫినిషింగ్ కూడా చూసుకుంటే మటు చాలా ఫినిషింగ్ చాలా బాగుంటుంది. సైలెన్సర్ ఫినిషింగ్ అంటారు దాన్ని. ఈవెన్ మీకు చూసుకుంటే మటుకు ఇందులో మీకు సుజుకి ఎకో పర్ఫార్మెన్స్ మీకు టెక్నాలజీ దీనిలో డెవలప్ చేశారు. కమింగ్ టు ఇంజన్ విషయానికి వచ్చేసరికి చూసుకుంటే మటుకు ఇది 155 సీసీ సెగ్మెంట్లో మీకు వస్తుంది. ఫోర్ స్ట్రోక్ సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ వస్తుంది అనమాట. పవర్ వచ్చేసరికి చూసుకుంటే మటుకు 13.6 పిఎస్ ఉంటుంది. అండ్ టార్క్ వచ్చేసరికి చూసుకుంటే మటుకు 13.8 ఎన్ఎం మీకు లో మీకు ఇది అవైలబుల్గా దొరుకుతుంది. సో టైల్ గురించి చెప్పాను కదా ఆల్రెడీ, మీకు గ్రాబ్ రైల్స్ కూడా చూసుకుంటే చాలా హ్యాండీగా ఇచ్చారు. ఈవెన్ స్టెప్ అప్ సీట్ అంటే మీకు స్ప్లిట్ సీట్ అంటారు అనమాట. అంటే సపరేట్గా ఉంటుంది. ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. ట్యాంక్ వచ్చేసరికి చూసుకుంటే వైడర్గా ఉంటుంది. అండ్ స్టైలిష్గా స్పోర్టీలోకి అయితే ఇచ్చారు. ట్యాంక్ కెపాసిటీ వచ్చేసరికి 12 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీలో మీకు ఇది అవైలబుల్గా దొరుకుతుంది అనమాట. అండ్ మీకు కన్సోల్కి వచ్చేసరికి చూసుకుంటే మటుకు మీకు స్పీడోమీటర్ కానీ ఓడోమీటర్ కానీ ట్రిప్ మీటర్ అంతా కూడా మీకు డిజిటల్ టైప్ వస్తుంది. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మీ హెడ్ ల్యాంప్ అంతా పాటు మీకు సిగ్నల్స్ లైట్స్ ఇచ్చారు. రైట్ సైడ్ వచ్చేసరికి మీకు ఇంజిన్ ఆఫ్ ఆన్ ఆప్షన్ కూడా ఇచ్చారనమాట. సో మీకు ఒకసారి డిస్ప్లే ఆన్ చేసి చూపిస్తాను. అవుట్ అండ్ అవుట్ మీకు ఫుల్ లెంత్ మీకు డిజిటల్ టైప్ వస్తుంది అనమాట. సో మీకు లెఫ్ట్ సైడ్ చూసేసరికి మీకు ఆన్ చేయగల ఒక చిన్న ట్యాప్ సింబల్ అని కనబడింది. ట్యాప్ సింబల్ అని మాల్ ఫంక్షన్ సింబల్ అంటారు. సో బిఎస్ టెక్నాలజీలో ఆబ్వియస్లీ అది ఉంటుంది అనమాట. ఏదైనా టెక్నికల్ ఎర్రర్ మీకు వెహికల్లో ఉంటే మటుకు బ్లింక్ అవుతూ ఉంటుంది డ్రైవింగ్లో ఉన్నప్పుడు. అలా బ్లింక్ అయితే మటుకు మీ వెహికల్ ఏదో ప్రాబ్లం ఉందో అందాం అనమాట. అండ్ మీకు రైట్ సైడ్ చూసుకుంటే మటుకు ఏబిఎస్ సిగ్నల్ ఆల్రెడీ ఆన్లైన్ ఉంది. బ్రేకింగ్లో చూసుకుంటే మటుకు అది ఆటోమేటిక్ ఆఫ్ అవుతుంది అనమాట. సో మీకు హెడ్ లైట్ చూసి చెప్పాను కదా అంటే మీకు ఎల్ఈడి అండ్ స్టెప్ అప్ వస్తుందని చెప్పి. సో ఒకసారి ఆన్ చేసాను ఒకసారి చూడండి. సో మీకు పైన అండ్ మీకు లాస్ట్లో కూడా చూసుకుంటాము హెడ్ లైట్ డిజైన్ అనేది మీకు ఎల్ఈడితో ఫినిషింగ్ చాలా బాగుంటుంది. ఈవెన్ నైట్ టైం చాలా ఇంప్రెసివ్ లుక్ అయితే ఈ మోడల్ ఉంటుంది అనమాట. సో మీరు చూస్తున్న కలర్ అయితే మన మెటాలిక్ టిటాన్ బ్లూ అనమాట. ఇది కాకుండా మీకు గ్లాస్ స్పార్కిల్ బ్లూ బ్లాక్లో కలర్ దొరుకుతుంది. దాంతోపాటు మీకు పెరల్ మీరా రెడ్లో కూడా దొరుకుతుంది అనమాట. సో త్రీ కలర్స్లో మీకు ఇది అవైలబుల్గా దొరుకుతుంది. సో వెహికల్ లెంత్ వచ్చేసరికి చూసుకుంటే మటుకు 2020mm మీకు అవైలబుల్గా దొరుకుతుంది. అండ్ మీకు గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి మీకు చూసుకుంటే మటుకు 160mm అనమాట. అండ్ సీట్ హైట్ వచ్చేసరికి చూసుకుంటే మటుకు 795mm ఉంటుంది. అండ్ వెహికల్ వెయిట్ వచ్చేసరికి 141 kgస్లో ఉంటుంది అనమాట. బ్యాటరీ విషయానికి వచ్చేసరికి చూసుకుంటే మనకి 12 hours 3h బ్యాటరీలో మీకు అవైలబుల్గా దొరుకుతుంది. గేర్ బాక్స్ వచ్చేసరికి చూసుకుంటే మనకి 5-speed గేర్ బాక్స్లో మీకు అవైలబుల్గా దొరుకుతుంది. సో కమింగ్ టు మీకు చూసుకుంటే మటుకు మైలేజ్ విషయానికి వచ్చేసరికి చూసుకుంటే యావరేజ్ అయితే 45 kmpl మైలేజ్ అని మీకు యావరేజ్ మోడల్ వస్తుంది. సో మంచి మైలేజ్ ఇస్తున్నారు. సో ప్రైస్ విషయానికి వచ్చేసరికి చూసుకుంటే మటుకు ఇది మీకు ఎక్స్షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి మీకు 1,16,900లో మీకు అవైలబుల్గా దొరుకుతుంది. సో కమింగ్ టు ఆన్రోడ్ వచ్చేసరికి 1,42,000 వరకు మీకు ఉంటుంది అనమాట. సో 150 సీసీ సెగ్మెంట్లో సుజుకి జిక్సర్ కూడా మంచి కాంపిటీషన్ ఇస్తుంది. సో మీరు కూడా ట్రై చేయొచ్చు. ఒకసారి రైడ్ చేయండి. సో మీకు నచ్చినట్టయితే వెహికల్ తీసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.